వసుదేవుడు ఆమెను తీసుకుని వసుదేవుడు తీసుకుని డ్రైవర్ పని ఎవరు చేస్తున్నారు? కంసుడు. నేను దోతాను ఉంది. సహజం కూడా మన వైదికంగా మన పెద్దవాళ్ళు పూర్వం నుంచి ఇప్పుడు కూడా జరుగుతుంది. ఆ ఇంట్లో ఉండే అబ్బాయి అంటే బాగుంది తోడు వెళ్తాడు. ఆ అమ్మాయికి ఇంకా ఆ ఇంటి మీద మనకాలం చాలా ఉంటుంది కదా, తోడు ఉండాలి అక్కడికి వెళ్ళాలి కొన్ని రోజులు. అలా నేను తీసుకెళ్తాను బాబయ్య చెల్లిని అని ఎక్కించుకుని రథాన్ని తీసుకెళ్తున్నాను. అలా వెళ్ళేటప్పుడు మరి భగవంతుడు రావాలి కదా, ఏర్పాటు జరగాలి కదా. ఆకాశవాణి హెచ్చరిక చేసి మూర్ఖుడా కంస, నువ్వు చాలా సంతోషంగా నీ చెల్లిని తీసుకెళ్తున్నావు. నువ్వు నీ చెల్లి అనుకుంటున్నావు, చెల్లి కాదు ఇది, నీ మృత్యువు. రథమాపేసి ఆ శబ్దం విన్నారు. ఏం చెప్పింది? ఆమె గర్భంలో అష్టమ గర్భాన్ని జన్మించేవాడు నిన్ను సంహరిస్తాడు అని. ఇక రాక్షసుడు కదండి, ఇప్పుడు కూడా చూడండి మనం రాక్షసుడు అయితే ఎవరన్నా ఏదన్నా తేడా వస్తే వెంటనే ఇస్తే బండేసేస్తాం. ఓ మాట పది మాటలు అనేసుకుంటాం, ఓ నిర్ణయం వెంటనే తీసేసుకుని సూసైడ్ ఆ సైడ్ ఏదో సైడ్ అయిపోతుంది అదే కదా. ఆ వాడు రాక్షసుడే మందైపోయే వెంటనే గచ్చి తీసాడు, గుట్టెట్టుకున్నాడు, వేసేస్తాను. ఏం చేయాలి ఇప్పుడు? సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. బాబయ్య అన్నాడు, చెల్లి తీసుకెళ్తా అన్నాడు, బావ కూర్చొని అన్నాడు, మొత్తం ఏం చేయాలి ఇప్పుడు? వస్తే చాలా తెలివిగా క్షణం ఆలోచించాడు. ఇప్పుడు ఇతను ఎదిరించుకోడు, ఇతను ఉపన్యాసం చెప్పకూడదు. ఎందుకంటే ఇదే టైం అవి చాలా మెత్తగా బావా అని మొదలుపెట్టి ఆకాశవాణి చెప్పింది కానీ అది అష్టమ గర్భం అని చెప్పింది కదా. నువ్వు చాలా పేరు కలిగిన వాడివి, చాలా శౌర్యం కలిగిన వాడివి, శక్తి కలిగిన వాడివి, నువ్వు మహానుభావుడివి. నీకు తెలియదా మనం పుట్టినప్పుడే మన చావు కూడా రాసి ఉంటుంది. నీకు 25 ఏళ్ళు అనుకో, ఇప్పుడు 26వ సంవత్సరం అంటే 25 ఏళ్ళు మరణించావు, నీకు తెలియదా అని చెబుతూ అయినా ఆవిడ అష్టమ గర్భం కదా, ఇప్పుడు ఏదో దేవతని రక్షించాలి తర్వాత కర్మాలి జీవితం. ఎప్పుడు కూడా తాత్కాలికంగా అలా సమయానికి తగ్గట్టు మనం ప్రవర్తించాలి కూడా. తగ్గడం వరకు కూడా చెప్పారు సమయానికి తగు మాటలాడి ఇలాంటి వాళ్ళు. మనం కూడా పబ్బం కలుపుకోవడానికి ఆడుతుంటాం అది కాదు. మీరు మళ్ళీ దాని అడ్వాంటేజ్ తీసుకుని స్వామి చెప్పాడు అంటారు, తాగడం చెప్తే అలా అడ్వాంటేజ్ అది కాదు. పబ్బం కలుపుకోవడానికి మనం చేసేది వసుదేవుడు చేసింది ఓడి కాదు. అలా వసుదేవుడు బాబాలు మహానుభావుడివి, శౌర్యం కలిగిన వాడివి, గొప్ప వంశం నుంచి వచ్చిన వాడివి, ఉగ్రసేన మహారాజు కుమారుడివి. నువ్వు ఇప్పుడు ఒక స్త్రీ హత్య చేసి చెడ్డ తెచ్చుకుంటావా? అయినా నన్ను నమ్ము, నీకు కావాల్సింది ఎందులో బిడ్డ? అంతవరకు ఎప్పుడు బిడ్డ ఉంటే అప్పుడు నేను తెచ్చిచ్చేస్తాను అన్నాడు. నిజమే, ఇప్పుడు అనవసరంగా నేను కట్టి చూసి చెడ్డ పేరు తెచ్చుకోవడం, నా పిమ్మ పరుగు పోగొట్టుకోవడం సరే బాబు అని కట్టి బాబు బండి చదవండి. అయితే వదిలేసాడు వెంటనే ఏం జైల్లో పెట్టలే తెలుసా, మనం ఏమనుకుంటాం తెలియక వెంటనే జైల్లో పెట్టడం కాదు కాదు అని ఏం చేశాడు వాళ్ళు వదిలేశాడు. మొదలు పెట్టకపోతే కానీ దేవకి ఏడ్చింది, ఏడవద్దు విధి అది అని ఈయన నిర్వికారంగా తీసుకెళ్ళిచ్చేసాడు. ఇస్తే మనం కూడా అప్పుడప్పుడు మంచి మూడ్లో ఉంటాం, దోషులో అంటుంటాం అంటే ఏదో అందాన ఇంగ్లీష్లో స్వింగ్లో ఉన్నాడు. ఆ టైంలో నువ్వు ఏమడిగినా చేస్తాడు. అలా వాడికి ఆ సత్వగుణంలో ఉన్నాడు. ఏం బావా అన్నాడు, అదే నీ మాట ఇచ్చాను కదా అందుకే తీసుకొచ్చాను అన్నాడు. అయినా ఆకాశవాణి చెప్పి నేను ఎందులో బిడ్డ కదూ, ఈ బిడ్డను అన్నే చేస్తుంది పట్టుకోవాలి. వస్తే వాడు అమ్మయ్య అనుకోలేదు తెలుసా, ఎందుకని మీరు గోపి అని తెలుసా, గోపి అంటే వరణ తెలియదు మీరు పుట్టి నిలబడదు కాబట్టి గోపిగా పెట్టుకున్నాం హ్యాపీగా ఎందుకున్నాము అని చెప్పాయ. నిధి కాలంగానే తీసుకోడు, ఎప్పుడేం జరుగుతుందో అని తెలుస్తా పట్టుకోడు. ఆ ఊళ్ళో పెట్టినా చూసుకుంటూ చదవడుతుంది ఇంట్లో మరి కాజు ముందుకెళ్ళాలి. నారదుడు వచ్చాడు, ఇంట్లో పెట్టిన కూడా బిడ్డ కూడా పుట్టారు, ఆవిడ ఆడుకుంటున్నారు సరదాగా ఉన్నారు. నారదుడు వచ్చాడు, బాగున్నాయా, నీ మృత్యుతో బాగానే ఆడుకుంటున్నావు అన్నాడు. మృత్యు అంటే మా నేనడు
ఆవిడ పది పది విధాలా చూపిస్తున్నారు, ఆవిడ భయపడుతుంది.